45 ఏళ్లకే పింఛను ఇస్తామన్న హామీ ఏమైందంటూ టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక కుంటు సాకులు చెబుతూ నిరుపేదల పింఛన్లు రేషన్ కార్డులు తొలగించడం అన్యాయమని అన్నారు. జగన్ సర్కార్కు ప్రజలు తగిన బుద్ధి చెప్పడం తథ్యమన్నారు. కృష్ణలంక 22వ డివిజన్ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మీడియాతో మాట్లాడారు. సంబంధం లేని కారణాలు చూపిస్తూ పేదల పింఛన్లను తొలగించాలని అనుకోవడం ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. ఇలాంటి పనులు చేస్తే వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. గ్రామ సచివాలయాల వద్ద పింఛన్ల తొలగింపు లిస్టులను పెట్టి పేదలను సందిగ్ధంలోకి నెట్టివేయవద్దన్నారు. వాలంటీర్లు పింఛనార్థులకు ఫోన్ చేసి మీ పింఛన్ తొలగించామని చెప్పడం ప్రభుత్వానికి మాయని మచ్చగా ఈ సంఘటన నిలుస్తుందన్నారు. విద్యుత్ వినియోగం 300 యూనిట్లు దాటినా, 50 గజాలలో ఇల్లు ఉన్నా, వృద్ధుల పిల్లల పేర్లు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో ఉన్నా వృద్ధులు వికలాంగులు వితంతులకు పింఛన్ తొలగించడం అన్యాయమన్నారు. 45 ఏళ్లకే పింఛన్ ఇస్తానని పాదయాత్రలో చేసిన వాగ్దానాన్ని జగన్ విస్మరించారంటూ ధ్వసమెత్తారు. మరి ఆవిడకి కరెంటు వచ్చే అవకాశం లేదు. ఎక్కడో గడుపుతా ఉంది, ఒక చిన్న ఇంట్లో ఒక రూమ్ లో గడుపుతా ఉంది. ఆవిడకి ఇవాళ పెన్షన్ రేపు నెల నుంచి రాదని చెప్తా. అంటే ఆ వయసులో ఇవాళ చిన్న వయసులోనే వచ్చే షాకులు తట్టుకోలేని పరిస్థితిలో పేద మహిళలు, ఇంట్లోంచి బయటికి రాలేని మహిళలు, వస్తున్న పెన్షన్తో నెల గడుపుతున్న మహిళలు ఇవాళ వాళ్ళ గుండె దడని ఎవరు కంట్రోల్ చేయగలుగుతారు? ఇది ఎంత ఘోరంగా ఒక ప్రభుత్వం, ఒక ముఖ్యమంత్రి గారికి ఇంకో ముఖ్యమంత్రి గారికి అధికారం ఉంది. ఇన్ని చేంజెస్ అందరు బతుకుల్లో, అటు పేదవారి బతుకులే కాదు, మధ్యతరగతి బతుకులే కాదు, ఉన్నత డబ్బులు ఉన్న వాళ్ళు బతుకు, అందరి బతుకుల్లోనూ టెన్షన్ పడి ఒంట్లో ఆరోగ్యం నశించిపోతుంది. ఇవి రాష్ట్రపతి 5 కోట్ల జనాభా కూడా ఆరోగ్యం నశించిపోతుంది. ఇది గమనించమని కోరుతాను నేను. ఇవాళ మేము చెప్పింది మీరు వినిపించడం కాదండి, మీ ఛానల్స్ మీ కళ్ళ ముందు వాళ్ళు చూస్తున్నారు. అది చూడండి, ఒక కేసు పరిశీలించి వాళ్ళకి ఇంత టెన్షన్ అవసరమా? గవర్నమెంట్ ఎంత టెన్షన్ పెట్టాల్సిన అవసరమా? వాళ్ళు వాలంటీర్ని తీసుకున్నారు, సెక్రటరీని తీసుకున్నారు, ఇంకా వాళ్ళు సులువు చేయాల్సింది పోయి, ఇళ్ళకెళ్ళి వాళ్ళ సౌకర్యాలు కల్పించాల్సి పోయి, గుండె సౌకర్యాలు తగ్గించడానికే మీరు ఇంతమందిని తీసుకున్నారా అని అనిపిస్తాం. ఇవాళ మీరు చాలా ప్రామిసులు చేశారు, అభివృద్ధిని అంతా కుంటపరి చేశారు, అభివృద్ధి అంతా పక్కన పెట్టేశారు. మీ ప్రామిసులు చేసిన ప్రామిసులు మాత్రమే మేనిఫెస్టోలో ఉన్నాయి కాబట్టి అవి తీరిస్తేనే మంచి ప్రభుత్వం చేసినట్టు మీరు అనుకుంటున్నారు. వాళ్ళకి నిలువ నీడ ఉండే నీడ పోగొట్టి వాళ్ళ రోడ్ల మీదకి వస్తే ఏ విధంగా బతకాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడి, ఎక్కడికక్కడ లాండ్ ఆర్డర్ అంతా కూడా చిందరవందరగా లాండ్ ఆర్డర్ ఏర్పడి ఇవాళ ప్రశాంతమైన వాతావరణం కాకుండా వాళ్ళ జీవనం వాళ్ళు ప్రశాంతంగా జరుపుకునే అవకాశం లేకుండా అనేక రకాలుగా దుడుకు పెడతా ఉన్నారు. ఆ దుడుకుతో వాళ్ళందరూ కూడా నేను అనుకుంటున్నాను, ఈ ముఖ్యమంత్రి గారు ఈ పెన్షన్ దారులు అందరూ కనుక మరణిస్తే ఈ డబ్బులు కూడా ఆయన వాడుకోవచ్చు అని అనుకుంటున్నారేమో నేను అనిపిస్తాను. రాష్ట్ర ప్రభుత్వం అట్టడుగు వర్గాలకు సైతం ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడమే లక్ష్యంగా శ్రమిస్తోందని వైకాపా నగర మహిళా నాయకురాలు నిమ్మల జ్యోతిక అన్నారు. 7 నెలల్లోనే గణనీయమైన అభివృద్ధిని సాధించిన వైసీపీ సర్కార్ను చూసి ఓర్వలేకనే టీడీపీ నేతలు అసత్య ప్రచారాలకు ఒడిగడుతున్నారంటూ ధ్వజమెత్తారు. కృష్ణలంక నల్లగేటు డౌన్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ నగర మహిళా నాయకురాలు నిమ్మల జ్యోతిక టీడీపీపై నిప్పులు చెరిగారు. అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజల ఆధారాభిమానాలు చొరుగుంటున్న వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అసత్య ప్రచారాలు చేయడం సిగ్గుచేటన్నారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా గ్రామ సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేసి సుపరిపాలన సాగిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ ఈ సందర్భంగా ఆమె కొనియాడారు. టీడీపీ హయాంలో ఆ పార్టీ కార్యకర్తలకు పెద్ద పెద్ద బిల్డింగ్లు, కార్లు ఉన్నవారికి పింఛన్లు, తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డేటాబేస్ ఆధారంగా ఫోన్ నెంబర్ల సాయంతో మరిన్ని వివరాలను సమగ్రంగా గుర్తించి గత ప్రభుత్వంలో అయాచితంగా లబ్ధి పొందిన వారందరి రేషన్ కార్డులు, పింఛన్లు తొలగించడం జరిగిందన్నారు. దీంతో టీడీపీ నేతలు అసలైన నిరుపేదలకు పింఛన్లు, రేషన్ కార్డులు తొలగిస్తున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ రోజున పింఛన్లు చూసుకుంటే కొంతమందిని తీసేశారు, అలాగే వైట్ రేషన్ కార్డులు తీసేశారు అని చెప్పేసి నిన్న మాట్లాడటం జరిగింది. నేను ప్రజల్ని అలాగే టీడీపీ నాయకుల్ని అడుగుతున్నాను, ఇవాళ
ఉన్న వాళ్ళకి కార్డులు, అలాగే బిల్డింగులు ఉన్న వాళ్ళకి, కార్లు ఉన్న వాళ్ళకి, ఆస్తులు ఉన్న వాళ్ళకి అందరికీ మనము ఈరోజు ఇచ్చుకుంటూ పోతే నిజమైన పేదవాళ్ళకి, నిజమైన డబ్బు లేని వాళ్ళకి, నిజమైన అన్నము లేని వాళ్ళకి, నిజంగా బేదగా బతుకుతున్న వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతామని చెప్పేసి మా జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి రహిత పాలన తీసుకురావాలని చెప్పేసి వాలంటీర్స్ పెట్టి డోర్ టు డోర్ తిరిగి ఆ వాలంటీర్స్కి కూడా మా నాయకుడు చెప్పింది ఏంటంటే ఒకటికి 2 సార్లు వెరిఫై చేయండి అంటే అక్కడ ఉన్న ఆధార్ కార్డు తీసుకొని మేము ఆన్లైన్లో కొడుతుంటే 2-3 బిల్డింగులు నెలకొచ్చేటప్పటికి 2 లక్షల రూపాయలు ఇన్కమ్ ఉందండి. అలాంటి వాళ్ళకి మనము వైట్ కార్డు ఇవ్వటము కరెక్టా అని చెప్పేసి నేను టీడీపీ నాయకుని అడుగుతున్నాను. మీరంటే ఇస్తారు, మీరు ఎందుకు ఇస్తారంటే మీకు రేపొద్దున ఓట్ బ్యాంకుగా మార్చుకోవటానికి కోసం మీరు ఏదైనా చేయగలుగుతారు. అంతకుముందు మీరు ఇచ్చినవన్నీ కూడా మేము వెరిఫై చేస్తే కేవలం మీ టీడీపీ నాయకులకి, మీ టీడీపీ కార్యకర్తలకి, మీ సామాజిక వర్గం వాళ్ళకి ఇవ్వటం జరిగింది. అది న్యాయమని అడుగుతున్నా. అంటే ఉన్నవాళ్ళు తీసుకెళ్ళి ఉన్నవాళ్ళకి పెడతారా, ఉన్నవాళ్ళ దగ్గర డబ్బు తీసుకెళ్ళి లేని వాళ్ళకి పెడతారా అడుగుతున్నా నేను. మేము చేసిన తప్ప, మీరు చేసిన తప్ప. దయచేసి మీరు ఇలాంటి చండాలపు రాజకీయాలు మానాలని చెప్పేసి కోరుకుంటున్నా. వైసీపీ నగర అధికార ప్రతినిధి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కృష్ణనంకకు చేసిన అభివృద్ధి ఏమీ లేదని, గత 5 ఏళ్ల కాలంలో సీసీ రోడ్డు దగ్గర నుంచి మైన్స్ వరకు కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లను దండుకోవడం తప్ప చేసిందేమీ లేదన్నారు. కృష్ణలంకను సబ్ జైలుగా మార్చిన ఘనత గద్దె రామ్మోహన్కే దక్కుతుందని అన్నారు. గౌరవనీయులైన గద్దె రామ్మోహన్ గారు అభివృద్ధిని చూసి పట్టుకోలేకపోతున్నారు. ఎందుకని 40 ఇయర్స్ ఇండస్ట్రీ మీ చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా ఇలాంటి పథకాలు పెట్టాడా? అమ్మఒడి కానీ, గోరుముద్ద కానీ, ఇంకోటి కానీ, ఆశా వర్కర్లకు కానీ ఇట్లా పోనీ. లోకల్గా చూస్తే మీరేదో చెప్తున్నారు అభివృద్ధికి అభివృద్ధి అని. ఏంటయ్యా నువ్వు చేసిన అభివృద్ధి? ఇందిరా కాలనీలో పట్టాలు ఇస్తానన్నావు, అది నా రెస్పాన్సిబిలిటీ అన్నావు. ఇవ్వకపోతే 2 కోట్ల రూపాయలు మీకు నష్టపరిహారం ఇస్తానన్నావు. ఇచ్చావా? మంటడవాడి బజార్లో ఇచ్చావా? అట్లాగే రామలింగేశ్వర నగర్లో ఇచ్చావా? సత్యనారాయణ నగర్లో ఇచ్చావా? మొగలరాజపురంలో ఇచ్చావా? ఏంటి నువ్వు చేసిన అభివృద్ధి? ఏంటి రిక్రూట్మెంట్ వాళ్ళు కూడా ఎప్పుడు శాంక్షన్ అయింది? కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో శాంక్షన్ అయింది. దానికి ఇవాళ చూడు, 130 కోట్ల పైగా రిలీజ్ చేయించుకున్న ఘనత దేవినేని అవినాష్ గారిది. ఇప్పుడు చూడు, నియోజకవర్గ అభివృద్ధికి 20 కోట్లు తెచ్చుకుని ఖర్చు పెట్టేటటువంటి చరిత్ర ఇవాళ దేవినేని అవినాషిదయింది. నువ్వేం చేసావు చెప్పు. ఈ పీడ రోడ్డు నీదా? గౌరవనీయులైన అక్కడ మాకు కరకట్ట కట్టినటువంటి కేఎల్ రావు గారి పేరు పెట్టుకోవాలి. మా అందరికీ ఇష్టమైనటువంటి లేదా వంగవీటి మోహన్ రంగ గారి పేరు పెట్టుకోవాలి, లేదంటే ఇంకేదన్నా స్వతంత్ర సమరయోధులు పేరు పెట్టుకోవాలి. ఎక్కడో గన్నవరం నుంచి వచ్చి నువ్వు ఇక్కడేంటయ్యా? అంతకుముందు బీజేపీ ఎమ్మెల్యే కోటగాడు ఎలాగా వెళ్ళిపోయాడో అట్లా నువ్వు వెళ్ళిపోవడం తప్పనిసరి ఏం లేదు. యువతలో సృజనాత్మకతను పెంపొందించడమే లక్ష్యంగా యంగ్ తరం కార్యక్రమాలను నిర్వహించదలిచినట్లు తానా అసోసియేషన్ మహిళా విభాగం అధ్యక్షురాలు శిరీష తూనగుంట్ల వెల్లడించారు. ఫిబ్రవరి 3-4 తేదీలలో కేఎల్ యూనివర్సిటీలో యంగ్ తరం పేరిట సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆమె మీడియాకు తెలియజేశారు. 3-4 తేదీల్లో యంగ్ తరంగ పేరిట కేఎల్ యూనివర్సిటీలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు యుఎస్ఏకి చెందిన తానా అసోసియేషన్ మహిళా విభాగం అధ్యక్షురాలు శిరీష తూనుగుంట్ల తెలిపారు. విజయవాడలోని ఒక హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. యువతలో సృజన నైపుణ్యాలతో పాటు సాంస్కృతిక వికాసాన్ని పెంపొందించే దిశగా యంగ్ తరంగ్ యువజనోత్సవాలను ప్రతి ఏటా నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. దీనిలో భాగంగా ఈ ఏడాది 3-4 తేదీలలో తొలి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు వివిధ అంశాలలో పోటీలు నిర్వహిస్తున్నట్లు శిరీష అన్నారు. మాక్ పార్లమెంట్, జనరల్ క్విజ్, సోలో, బృంద నృత్యాలు, సోలో, బృందగానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా మిస్ ఆంధ్ర, మిస్టర్ ఆంధ్ర సాంప్రదాయ వస్త్రధారణ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు కన్సోలేషన్ బహుమతులు కూడా అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. కేఎల్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆర్ఎల్ కాంతం మాట్లాడుతూ తానా సంస్థ మహిళా విభాగంతో పాటు కేఎల్ యూనివర్సిటీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువతను ప్రోత్సహించే దిశగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిజ్ఞాస సంస్థ సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో కేఎల్ యూనివర్సిటీ డీన్ పివిఆర్టీ ప్రసాద్, జిజ్ఞాస సంస్థ అధినేత భార్గవ్,
సైకత నవీన్ తదితరులు పాల్గొన్నారు. థానా ప్రెసిడెంట్ జయతాళ్ళూరు గారి ఆధ్వర్యంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా యుఎస్లోనే కాకుండా ఇండియాలో కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నాం అండి. ఫౌండేషన్ ఛారిటీ ద్వారా ఐ క్యాంప్స్ అని, సిపిఆర్ ట్రైనింగ్స్, వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్, అలా చాలా కార్యక్రమాలు బ్యాక్ హోమ్ చేస్తూ చాలా ప్రజల్లో చాలా హెల్ప్ చేస్తున్నారండి. అలానే ఇప్పుడు కూడా యంగ్ తరంగ్ 2020 అనే కార్యక్రమంతో తెలుగు ప్రజల, తెలుగు యువతకి చైతన్యం కల్పించడం కోసం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నామండి ఈ ఇయర్ కేఎల్యు అసోసియేషన్తో. ఆ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరికీ వివిధ కాంపిటీషన్స్ పెట్టడం జరుగుతుందండి. దాంట్లో మిస్టర్ ఆంధ్ర తానా అండ్ మిస్ ఆంధ్ర తానా అని చెప్పేసి ఒక తెలుగు ఏమంటారు ట్రెడిషనల్ షో చేస్తున్నామండి. అదే కాకుండా ఇంకా డ్యాన్స్ షోస్ అండ్ సోలో సింగింగ్ ఇలా వివిధ రకంగా కాంపిటీషన్స్ పెట్టడం జరుగుతుందండి. కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్లో 4వ తారీఖున తానా వాళ్ళు నిర్వహించే ఒక వినూతనమైన కార్యక్రమం యంగ్ తరంగ్, దాని గురించిన ప్రెస్ మీట్. తానా వాళ్ళు ఖండాంతరాల్లో ఉన్న తెలుగు వారిని ఒక దగ్గరికి చేర్చి ఎంతో జనాలకు ఉపయోగపడే పనులు, సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తున్నారు. అందులో భాగంగా కోనేరు లక్ష్మయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కేఎల్ యూనివర్సిటీ, మన అనేకమైన ఖండాల్లో వ్యాపించిన పూర్వపు విద్యార్థులు ఈ తానాలో అత్యంత ఉన్నతమైన స్థితిలో ఉండి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా రేపు 4వ తారీఖున ఫిబ్రవరి 4వ తారీఖున కేఎల్ యూనివర్సిటీలో సాయంత్రం పూట యంగ్ తరంగ్ అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. యువతకు ప్రస్తుతం ఉన్న అవకాశాలు ఏంటి, వారి యొక్క భవిష్యత్తుని ఎలాగ ఒక ప్రణాళిక ప్రకారం ఎలాగ ప్లాన్ చేసుకోవాలి, అటువంటి సూచనలు సలహాలు ఇవ్వటానికి అనేక మంది నిపుణులు రావటం జరుగుతుంది. 1980 స్థాపించబడి అంచెలంచెలుగా అభివృద్ధి చెంది ఇప్పుడు ఒక స్వయం ప్రతిపత్తి గల విశ్వవిద్యాలయంగా ప్రకాశిస్తోంది. ఒక విద్యా సంస్థలో లబ్ధి పొందినటువంటి విద్యార్థులు ఆ విద్యా సంస్థకి ఎంతో రుణపడి ఉండి తమ రుణాన్ని అనేక విధాలుగా తీర్చుకోవడం మన భారతీయ సాంప్రదాయం. అందులో భాగంగా ఎందులోనూ తీసుకోము అన్నట్టుగా మన కేఎల్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు అందరూ కూడా ప్రపంచ నలుమూలా వ్యాపించి ఉన్నారు. అందులో ఉన్నటువంటి ఒక భాగంగానే అమెరికా దేశంలో ఉండి తమ వంతు ముఖ్యమైన ప్రతినిధిని, ప్రాతినిధ్యాన్ని ఇస్తూ తానాలో అనేక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ అందులో భాగంగానే వారు వారి మాతృ విద్యా సంస్థ కేఎల్ యూనివర్సిటీకి కూడా వారి సేవను అందించాలని, తానా ద్వారా వినూత్న ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇక్కడ మన భారతదేశంలో విశేషించి ఆంధ్ర రాష్ట్రంలోని జరిపించాలని ఒక సదుద్దేశంతో వారు ప్రణాళికను రూపొందించారు. పాఠశాలల్లో ఓవైపు తనిఖీ చేస్తూనే మరోవైపు ఆయా స్కూళ్ల సమాచారాన్ని ఆన్లైన్ చేస్తామని పాఠశాల విద్యాశాఖ నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఆర్ కాంతారావు అన్నారు. ప్రతి జిల్లాలో వీలైనన్ని పాఠశాలలు, జూనియర్ కళాశాలలు తనిఖీ చేస్తామని ఆయన మీడియాకు వెల్లడించారు. గ్రామీణ పట్టణ ప్రాంత పాఠశాలల్లో త్వరలో తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కాలేజీల ఫీజులను మార్చి నెలాఖరికల్లా నిర్ధారిస్తామని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఆర్ కాంతారావు వెల్లడించారు. పాఠశాలలు, జూనియర్ కాలేజీలను కేటగిరీలుగా చేసి ఫీజులను ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు. తమ కమిషన్లోని 10 మంది సభ్యులు అన్ని పాఠశాలలకు, కాలేజీలకు వెళ్లి తనిఖీ చేయడం సాధ్యమయ్యే పని కాదన్నారు. ఇందుకోసం ప్రతి జిల్లాకు 20 మంది అధికారులు, పాలనా సిబ్బందిని పంపించాల్సిందిగా పాఠశాల విద్యా కమిషనర్ను కోరతామని ఆయన తెలిపారు. తనిఖీలను కమిషన్ పర్యవేక్షిస్తుందన్నారు. గురువారం విజయవాడలోని తన కార్యాలయంలో కమిషన్ వైస్ చైర్పర్సన్ విజయశారదారెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళలపై ఇటీవల దౌర్జన్యాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నేరాలు, వాటికి శిక్షలను పాఠ్యాంశాల్లో చేర్చేలా విద్యాశాఖకు సిఫారసు చేస్తామని వివరించారు. పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో
టీచర్లు లైంగిక వేధింపులకు సంబంధించిన విచారణలు నెల రోజుల్లో తేల్చి తుది నివేదికను ఇచ్చేలా ప్రభుత్వానికి సిఫారసు చేస్తామన్నారు. ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు జరిగే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను తాము పర్యవేక్షిస్తామన్నారు. ఇక పాఠశాలల్లో పర్యవేక్షణ ఉండటం లేదని తమ దృష్టికి వచ్చిందని చెబుతూ క్రమానుగతంగా పాఠశాలల్లో తనిఖీలు చేపట్టేలా పాఠశాల విద్యా కమిషనర్కు సిఫార్సు చేస్తామన్నారు. మొన్న 28ని మేము కమిషన్ మీటింగ్ పెట్టామండి. దానిలో కొన్ని ఇష్యూస్ మేము డిస్కస్ చేసి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాము. దాని గురించి మీకు చెప్పడానికి ఈరోజు మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇక్కడికి రమ్మని. మెయిన్ ఏంటంటే ఈ ఇన్స్పెక్షన్స్ ఒక్క కమిషన్ మెంబర్సే చేస్తే ఎక్కువ ఇన్స్పెక్షన్స్ కావడం లేదు కాబట్టి ఇది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి మేము కొంతమంది అఫీషియల్స్ని మాకు అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయమని చెప్పి వాళ్ళ అసిస్టెన్స్తో ఎక్కువ ఇన్స్పెక్షన్స్ చేయాలని అదొకటి డెసిషన్ తీసుకున్నాము. తర్వాత ఈ రీసెంట్ అదే ఇన్సిడెంట్స్ ఎగెనిస్ట్ అదే అఫెన్సెస్ ఎగెనిస్ట్ ఉమెన్ ఉన్న ఎన్ని హీనస్ క్రైమ్స్ జరిగాయో దానిలో ఆ సందర్భంలో చాలామంది విద్యావేత్తలు తర్వాత సామాజిక కార్యకర్తలు వీళ్ళందరూ అసలు కరికులంలోనే అసలు ఈ ఉమెన్ని ఎలాగ రెస్పెక్ట్ చేయాలి, తర్వాత వాళ్ళని మీద అఫెన్స్లు ఏమైనా జరిగితే కాన్సిక్వెన్స్ ఎలా ఉంటాయి అనే విషయాల మీద కరికులంలో పెడితే బాగుంటుంది, స్టూడెంట్స్ సెన్సిటైజ్గా అవుతారని అంటే దానికోసమని మేము ఈ జెండర్ ఈక్వాలిటీ జెండర్ సెన్సిటైజేషన్ వాటి గురించి హౌ టు రెస్పెక్ట్ ది ఉమెన్ అనే వాటి మీద అఫెన్స్ అగెనిస్ట్ ఉమెన్కి ఉన్న పనిష్మెంట్స్ ఏంటి అనే వాటి గురించి కూడా ఆ కరికులంలో లెసన్స్ ఇంట్రడ్యూస్ చేయాలని ఒక రికమెండేషన్ చేస్తున్నాం గవర్నమెంట్కి. ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణపై ఎల్లో మీడియా విషం కక్కుతోందని డిప్యూటీ సీఎం అంజద్ భాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఎన్ రావు కమిటీ విశాఖపట్నంలో రాజధాని వద్దని చెప్పిందని తప్పుడు వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు. ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖలో పెట్టాలని కమిటీ సూచించిందని, ఆ కమిటీ ఇచ్చిన నివేదిక తర్వాతనే 3 రాజధానులపై నిర్ణయం తీసుకున్నామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. జీఎన్ఆర్ కమిటీపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని రాష్ట్ర డిప్యూటీ సీఎం అంజద్ బాషా విమర్శించారు. టీడీపీ నాయకులు విశాఖపట్నంలో తుఫాన్లు వస్తాయని, రాజధానిగా అనువు కాదని మాట్లాడటం దారుణమన్నారు. వైసీపీ ఎమ్మెల్యే ఆసిఫ్ ఖాన్తో కలిసి గురువారం వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నం మంచి నగరం అని అనేక సందర్భాల్లో చెప్పారని పేర్కొన్నారు. దేశానికి 2వ రాజధానిగా విశాఖకు అనుకూలమైన పరిస్థితులు కూడా ఉన్నాయని గుర్తు చేశారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్న ఆయన, ఒక వర్గం ప్రజలకు మాత్రమే మేలు జరగాలనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నారని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతిలో రాజధాని ఉండాలని ఆందోళన చేయిస్తున్నారని విమర్శించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రజల కొరకు వైఎస్ జగన్ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు రాయలసీమకు, ఉత్తరాంధ్రకు ఎంత మేలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహిగా చరిత్ర పుటల్లో నిలిచిపోతారని పేర్కొన్నారు. ఉత్తమమని కూడా క్లియర్ కట్గా చెప్పి నా పరిస్థితులు కూడా మనం అందరం గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంత స్పష్టంగా వాళ్ళు చెప్పారంటే, విశాఖ రాజధానికి అనువైన ప్రాంతం మనకు కాదని కూడా ఇవాళ వీళ్ళందరూ కూడా ఏదైతే వీళ్ళందరూ కూడా పత్రికలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. మరి జీఎన్ రావు గారి కమిటీ యొక్క ఇచ్చిన నివేదికలో చాప్టర్ 6లో ఏదైతే పరిపాలన రాజధానిగా విశాఖే ఉత్తమమని చెప్పిన పరిస్థితిని మరి జీఎన్ రావు కమిటీ యొక్క నివేదిక, మరి అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యంగా మరి 3 క్యాపిటల్స్ మరియు 4 రీజియన్లుగా ఏదైతే ఈ రాష్ట్రాన్ని విభజించాలని కూడా జీఎన్ రావు గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఇవాళ పత్రికలైతేమి మరియు ప్రతిపక్ష పార్టీ నాయకులైతేమి వాళ్ళందరూ కూడా ఇవాళ మాట్లాడుతున్నారు విశాఖపట్నం గురించి. మరి విశాఖపట్నంలో
ఏదైతే తుఫాన్లు వస్తాయి మరి అది అనువైన ప్రాంతం కాదు అని మాట్లాడడం జరుగుతుంది. నిజంగా గత శాసనసభ సమావేశాల్లో ఇదే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో మరి విశాఖపట్నం నేను అత్యంత ఏదైతే నాకు ఒక మంచి ప్రాంతం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అది విశాఖపట్నం అని అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. యనమల రామకృష్ణుడు గారు కర్నూలు ప్రజలు హైకోర్టు ఆకాంక్షించినట్టు కమిటీ చెప్పడం సత్యదూరమే అని చెప్పి ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే సెక్రటేరియట్ అసెంబ్లీ వదిలేసి కర్నూలు ప్రజలు హైకోర్టు ఎందుకు కోరుకుంటారు అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. మరి ఆయన ఎవరి డైరెక్షన్లో పనిచేస్తున్నారు అనేది ప్రజలకు అందరికీ తెలుసు. ఆయన చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారు. ఆయన తెలిసి మాట్లాడుతున్నాడా తెలియక మాట్లాడుతున్నాడా, ఆయన శ్రీబాగ్ ఒప్పందం అసలు చదివినాడా, రాయలసీమ ప్రజల ఆకాంక్షలు తెలుసుకున్నాడా, రాయలసీమ ప్రజలు చేసిన పోరాటాల గురించి తెలుసుకున్నాడా, కర్నూలు ప్రాంతము చేసిన బలిదానం గురించి ఆయనకు అర్థమైందా లేదా నాకు అయితే అర్థం కావడం లేదు. మాకు రాజధాని శ్రీబాగ్ ఒప్పందం ప్రకారంగా వస్తే 1953 నుంచి 1956 వరకు మా దగ్గర క్యాపిటల్ ఉంటే ఆ రోజు మళ్ళీ తెలుగు రాష్ట్రాలు అందరూ ఒక్కరుగా ఉండాలని చెప్పి హైదరాబాద్కి రాజధాని తరలిస్తే ఎక్కడ కూడా ఒక్క మాట కూడా మేము చెప్పకుండా అన్నిటికీ ఓకే ఎస్ అని చెప్పి బలిదానం ఇచ్చిన వాళ్ళం మేము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.